హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. మరి పురాతన కాలంలో సాధులు, ఋషులు, గురువులు ఆశ్రమాలు నివసించేవారు. అంటే ఆడంబర జీవితానికి స్వస్తి పలికి మరి నిరాడంబరంగా జీవితాన్ని గడిపేవారు. ఇక భారతదేశం ప్రాచీన సాంప్రదాయాలకు, ఆధ్యాత్మిక భావాలకు పెట్టింది పేరు. మరి ప్రాచీన కాలంలో ఎంతో మంది గొప్ప ఋషులు ఎంతో గొప్ప విజ్ఞానాన్ని అందించే గొప్ప గ్రంథాలను రాశారు. మరి దీని ద్వారా మన దేశ గొప్పతనాన్ని ప్రపంచంలో చాటడం కూడా జరిగింది. అయితే ఆ ఆధ్యాత్మికతనే ఆధారంగా చేసుకుని బయలుదేరిన దొంగ బాబాలు మరి వారి విలాసవంతమైన జీవితాలు చూస్తే మతిపోక తప్పదు. మరి అలాంటి వారి గురించి, మరి వారి వెనుక దాగి ఉన్న కొన్ని నిజాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. ఈషా ఫౌండేషన్ స్థాపించిన జగ్గి వాసుదేవ్ గురించి మనలో చాలా మందికి తెలియని కొన్ని నిజాలేంటో ఈ రోజు తెలుసుకుందాం. జగ్గి వాసుదేవ్ గురు యొక్క అసలు పేరు జగదీష్. మరి ఈయనపైనే ఈయన సొంత మామ, అంటే తన కూతుర్ని ఇచ్చిన మామ కేసు పెట్టడం అనేది జరిగింది. తన కన్న కూతుర్ని గురు జగ్గి వాసుదేవ్ చంపేశారని ఆరోపించడం కాకుండా ఆయనపై కేసు కూడా పెట్టాడు. ఇక తన భార్య విజయ మరణం వెనుక మిస్టరీ అనేది ఇప్పటికీ తేలలేదు. జగ్గి వాసుదేవ్ భార్య అనుమానాస్పదంగా మరణించింది, కాని గురుగారు మాత్రం తన భార్య మోక్షాన్ని పొందింది అని తెలిపి పోస్ట్ మార్టం కూడా నిర్వహించకుండానే ఆమె తల్లిదండ్రులు వచ్చేలోపే హడావుడిగా ఆమెకు అంత్యక్రియలు చేయడం అనేది జరిగింది. జగ్గి వాసుదేవ్ అలియాస్ జగదీష్ పైన అనుమానంతో అక్టోబర్ 12, 1997లో కేసు నమోదు చేయడం జరిగింది. ఇక 1997 జనవరి 23వ తేదీన విజయ్ ఇక ఈ లోకంలో లేదని ఫోన్ చేశాడని, కాని వారు వచ్చేలోపే అంత్యక్రియలు పూర్తి అయిపోయాయని, ఇక సెక్షన్ 302 ఐపీసీ కింద మర్డర్ కేసుపై, ఇక సెక్షన్ ఐపీసీ 201 ప్రకారం సప్రెషన్ ఆఫ్ ఎవిడెన్స్ కింద కేసులు అనేది నమోదు చేశారు. మొదట బెంగళూరులో ఈ కేసు అనేది నమోదు చేయడం జరిగింది. తర్వాత ఆయనపై ఉన్న ఈ కేసులను కోయంబత్తూర్కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది. ఇక అలా దశాబ్దం పైగానే ఆ కేసు అనేది అలా నానుతూ వచ్చి మరి ఎలాంటి కన్క్లూజన్ లేకుండానే కేసు అనేది క్లోజ్ చేయడం జరిగింది. ఇక ఈయన యొక్క డిజైర్ ఫర్ ఎవ్రీథింగ్ అనే ప్రోగ్రామ్ తో ఒక్కసారి ఆయన ఫేమస్ అయ్యాడు. అంతకుముందు ఈయన లో ప్రొఫైల్ గురువుగా ఉండేవారు. గౌతమ్ బుద్ధుడి ప్రవచనాలను ప్రచారం చేస్తూ బాగా ఫేమస్ అవడం అనేది జరిగింది. ఇక రూలింగ్ గవర్నమెంట్ పార్టీలతో క్లోజ్ గా ఉంటూ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఫేమ్ అండ్ నేమ్ ను సంపాదించాడు. ఇక ఒక జర్నలిస్ట్ 2013లో ఇల్లీగల్ గా ఆశ్రమం నిర్మించాడని అనే కథనం కూడా ఎంతో సంచలనం సృష్టించింది. మరిక ఆశ్రమాన్ని అడ్డం పెట్టుకుని ఆయన సంపాదించే, అంటే ఆయన నిర్వహించే ఎన్నో రకాల ఇండస్ట్రీస్ మరియు ఎన్నో రకాల బిజినెస్ కి పన్ను ఎగవేస్తున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక మోడీ గారు చేపట్టిన డిమానిటైజేషన్ ప్రేస్ చేయడం ద్వారా మరి గవర్నమెంట్ కి అనుకూలంగా ఉండడం చేత తనకి మరింత ఫేమ్ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఇక 112 అడుగుల శివలింగాన్ని ప్రతిష్ఠింప చేశాడు ఈయన. ఇక మొదట్లో ఈయన నిర్వహించే యోగా సెంటర్ కి కంపల్సరీ ఫీజుగా ఒక వ్యక్తి నుండి 2000-2500 ఫీజుని తీసుకునేవారు. మరి ఇప్పుడు ఎంతుందో తెలియదు, కాని జగ్గి వాసుదేవ్ గురు యొక్క ఫుట్ ప్రింట్ ని 1,37,700 రూపాయలకు ఒక వ్యక్తి కొని ఆ సొమ్ముని ఈషా ఫౌండేషన్ కి డొనేట్ చేయడం జరిగింది. ఇక తాను నిర్వహించిన మహాశివరాత్రి ఉత్సవాలకు, అంటే ఫిబ్రవరి 13, 2018లో మహాశివరాత్రి రోజు జరిపిన సంబరాలకు ఒక్కొక్క వ్యక్తి నుండి 5,000, 20,000, 50,000 ఇలా ఆ సెలబ్రేషన్స్ లో పాల్గొనడానికి టికెట్ అనేది పెట్టడం జరిగింది. మరి శివరాత్రి ఉత్సవాలకు దాదాపు 5 లక్షలకు పైగానే భక్తులు హాజరయ్యారు. దీన్ని బట్టి ఆయన సంపాదన ఎంత ఉందో మనం గ్రహించవచ్చు. ఇక నిత్యానందం గురించి అందరికి తెలిసిందే. అయితే రంజితతో ఉన్న వీడియో అప్పట్లో సంచలనాన్ని కలిగించింది. ఆ వీడియోలో తాను కాదని మార్ఫింగ్ చేసి తనను ఇరికించాలని చూస్తున్నారని పేర్కొన్నాడు. ఇక ఈ విషయాన్ని తేల్చడానికి ఆ ఫుటేజ్ ని ఢిల్లీలోని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించగా అది నిత్యానందనే తేల్చారు. మరి అంతేకాకుండా నిత్యానందం 2010లో అమల అనే ఒక వివాహిత మహిళపై అత్యాచారం చేశాడని కేసు నమోదైంది. మరి దానిపై కూడా ఎలాంటి ప్రోగ్రెస్ అనేది లేకుండా ఆ కేసు అనేది క్లోజ్ చేయడం జరిగింది. ఇక నిత్యానంద ఆశ్రమం బెంగళూరులోని బిడార్లో ఉంటుంది. ఇక నిత్యానంద స్వామి మహిళలను ఆశీర్వదించే తీరు చాలా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఇక మరొక ఫేమస్ బాబా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రజనీష్ ఓషో. శ్రీ రజనీష్ భగవాన్ బాబా గారు మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అగ్రదేశంగా పిలువబడే, అమెరికన్స్ ని తన మాయలో పడేసిన గొప్ప గురువు. ఇక ఈయన స్టైలే వేరు. ఆయన బోధనలు, ఆయన చేసే డైనమిక్ మెడిటేషన్ క్లాసులు ఒకటేమిటి అలా చెప్పుకుంటూ పోతే అసలు ఆయనే ఒక మాయలాగా అనిపిస్తూ ఉంటుంది. డైనమిక్ మెడిటేషన్ అని, హార్ట్ చక్ర మెడిటేషన్ అని ఇలా ఎన్నో రకాల కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ని పెట్టడం ద్వారా ఆయన విదేశాల్లోని ముఖ్యంగా అమెరికన్లు విపరీతంగా ఆకర్షించి తన శిష్యులుగా చేసుకున్నాడు.
అయితే ప్రస్తుతం ఆయన జీవించి లేడనుకోండి, ఈయన 1990 జనవరి 19 మరణించాడు. అంటే ఇక ఆయన భాషలో చెప్పాలంటే సర్వ సుఖాలను అనుభవించి మోక్షాన్ని పొందాడు. ఇక రజనీష్ ఓషో బట్టల వ్యాపారికి 11 మంది సంతానంలో ఒకరు. అసలు పేరు చంద్రమోహన్ జైన్. ఉత్తరప్రదేశ్ లో జన్మించాడు. ఇక ఈయన అన్ని మతాల గ్రంథాలను తాను అధ్యయనం చేసి ఒక సరికొత్త సిద్ధాంతాన్ని కనిపెట్టారు. మరి దాన్ని శిష్యులకు హితబోధ చేయడం ప్రారంభించాడు. ఇక ఈయన చెప్పిన కొత్త సిద్ధాంతాలు, కొత్త పద్ధతులు గ్రంథాల్లో ఉన్న ఆధ్యాత్మిక భావనలకు విపరీత అర్థాలు తీస్తూ కొత్త ఫందాలో ఉపన్యాసాలను ఇచ్చాడు. ఇంకా ముందు ఈయన చేసే విపరీత బోధనలు హితబోధలకు శృంగారం కూడా తోడైంది. దీంతో విదేశాల్లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా అమెరికాలో నుండి లెక్కలేనంత మంది ఈయనకు శిష్యులుగా మారారు. ఇక ఆయన చెప్పిన సిద్ధాంతాలను చూస్తే మతిపోక తప్పదు. బ్రతికి ఉన్నప్పుడు సర్వసుఖాలు అనుభవించాలని, దేవుడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడని, మరి రేపటి గురించి మనం ఏమీ చెప్పలేమని, అంటే రేపేం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి ఈ రోజునే ఆనందంగా అనుభవించండి అని ఆయన చేసిన బోధనలు మరి శిష్యులకి ఒక మాన్యలాగా పాకిపోవడంతో వారు హిస్టీరియ పేషెంట్ లాగా విపరీత నృత్యాలు చేస్తూ ఆడామగ తేడా లేకుండా అశ్లీల నృత్యాలు చేస్తూ ఆ ఆనందంలో మునిగి తేలిపోయేవారు. ఇక రజనీష్ త్వరలోనే 3వ ప్రపంచ యుద్ధం రాబోతుంది అని, మరి దాని నుండి తప్పించుకోవాలి అంటే తన ఆశ్రమంలో సభ్యత్వాన్ని పొందిన వారికి అది సాధ్యమవుతుందని ప్రచారం చేయడంతో మరి విపరీతంగా ఆయనకు శిష్యులుగా మారిపోయారు. అయితే మొదట్లో ఈయన పూణేలో ఆశ్రమాన్ని ఏర్పరిచారు. ఇక ఒక విదేశీ భక్తురాలు ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చును పూర్తిగా తనే భరించి రజనీష్ బాబాకి కానుకగా ఇవ్వడం జరిగింది. ఇంకేముంది ఆధ్యాత్మిక ముగుసులో డ్రగ్స్, అశ్లీల నృత్యాలు యథేచ్ఛగా సాగేవి. స్త్రీపురుష భేదం లేకుండా శృతిమించిన డాన్సులు, చేష్టలు ఉండేవి. అదో మాయలోకం. మరి ఈ ట్రెండ్ అనేది ఫారినర్స్ ని బాగా ఆకర్షించింది. మరి ఇదంతా ఇక్కడ ఉన్న కొందరు హిందుత్వవాదులకి నచ్చలేదు. ఆధ్యాత్మికత పేరుతో విచ్చలవిడితనానికి పెట్టింది పేరు అన్నట్టు సాగుతున్న అతడి ఆశ్రమాన్ని నిషేధించాలని, ఇక అప్పటి మొరార్జేసే గవర్నమెంట్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడంతో తనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుందనే భయంతో అమెరికాకు పారిపోయాడు. ఇంకేముంది అక్కడి పిచ్చి భక్తులు రజనీష్ గారికి బ్రహ్మరథం పట్టారు. ఇక ఒరేగాన్ అనే ప్రాంతంలో 64,250 ఎకరాల స్థలాన్ని కొనిచ్చి అతడికి భవనాలు నిర్మించి దానికి రజనీష్ పురా అనే పేరు కూడా పెట్టడం జరిగింది. ఇక వారి పిచ్చి తారాస్థాయికి చేరినట్టు అయింది. మరి ఈ ఆశ్రమంలో చేరేవారు, మరి ఈయన శిష్యులుగా చేరేవారు కోటీశ్వర్లు, సెలబ్రిటీస్, పెద్ద పెద్ద పదవుల్లో హోదాలో ఉన్నవారు. మరి ఇక ఇతన్ని భాగ్యవంతుల గురు అనేవారు. లగ్జరియస్ లైఫ్ స్టైల్ అనేది ఆయన సొంతం. మరి ప్రపంచంలోనే ఖరీదైన రోల్స్ రాయల్స్ కార్స్ అనేవి ఆయన వద్ద 93 ఉండేవంటే మరి ఆయన ఎంత లగ్జరియస్ లైఫ్ ని అనుభవించాడో తెలుస్తుంది. ఇక విశాలమైన ఈ రజనీష్ పురాలో రజనీష్ రోల్స్ రాయల్స్ కార్లలో భక్తులకు ఆశీర్వదించేవారు. మరి ఆయన దర్శనం కోసం రోల్స్ రాయల్ కార్లో వస్తూ ఉంటే వేల సంఖ్యలో భక్తులు బారులు తీరి ఆయన దర్శన భాగ్యం కోసం వేచి చూసేవారు. ఇక వారి పిచ్చి మరీ ముదిరిగిపోయి ఆయనకి 360 రోల్స్ రాయల్స్ కార్లు ఉండాలని, తాను రోజొక కార్లో వస్తూ తమకు ఆశీర్వాద భాగ్యాన్ని కలిగించాలని ఎందువలనో గాని అది ముందుకు సాగలేదు. ఇక ఈ తంత అనేది అలా అలా కొంతకాలానికి బయట ప్రపంచానికి తెలిసింది. అంతగా నీతి నియమాలు, ఆచార వ్యవహారాలు అంటూ పట్టించుకొని అమెరికన్లకు కూడా ఇది వెగడు పుట్టించింది. మరి అంతేకాకుండా రజనీష్ వద్ద పనిచేసే సెక్రటరీ షీలా ఆనంద్ తాను రజనీష్ బాబును అడ్డంగా పెట్టుకుని, మరి రజనీష్ బాబుకు తెలిసి కూడా ఎన్నో రకాలైన నేరాలకు పాల్పడింది. ఇక ఆమెపై అమెరికా కేసులు నమోదు చేయడంతో ఆమె ఆశ్రమం నుండి పారిపోయింది. ఇక ఈ కేసులన్నీ రజనీష్ మెడకు చుట్టుకునేట్టుగా ఉండడంతో ఇక తాను కూడా దేశం విదిలి పారిపోవడానికి సిద్ధమయ్యాడు. అంతలోనే అమెరికా గవర్నమెంట్ అతన్ని తక్షణమే దేశం విడిచి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇవ్వడంతో అతడు ఇతర దేశాల వైపు ఎవరైనా తనకు ఆశ్రయం ఇస్తాడేమోనని ఆశగా చూశాడు. కానీ ఎవరు అతనికి ఆశ్రయాన్ని ఇవ్వలేదు. ఇంకేముంది చివరికి స్వదేశానికి, అంటే మన భారతదేశానికి వచ్చాడు. ఇక మన భారతదేశం గురించి, భారతదేశంలోని రాజకీయ నాయకుల గురించి, పాలకుల గురించి తెలిసిందే. మళ్లీ ఇక్కడికి వచ్చి యథేచ్ఛగా తన ఆశ్రమంలో తన మునుపటి జీవితాన్ని ప్రారంభించాడు. ఇక అక్కడ కొన్ని రోజులకి అనారోగ్యంతో మరణించడం అనేది జరిగింది. మరి ఈ విషయాలన్నీ ప్రపంచానికి తెలిసినా, ఆయన భక్తులకు తెలిసినా, ఇప్పటికీ పూణేలోని ఆశ్రమానికి కొందరు భక్తులు వచ్చి ఆయన నివసించిన ప్రదేశాన్ని సందర్శించడం అనేది వింతగా అనిపిస్తూ ఉంటుంది. ఇక మరి మన భారతదేశంలో కొందరు ప్రముఖంగా పేర్కొనే ఫేక్ బాబాల గురించి తెలుసుకుందాం. అందులో రాధేమ, ఆశారాం బాపు, నిర్మల బాబా, మల్కా సింగ్, గుర్మిత్ సింగ్, ఓం నమ శివాయ బాబా, బృహస్పతి గిరి, ఆచార్య కుష్మిని, రాంపాల్, నారాయణ్ సాయి, వీరేంద్రదేవ్ దీక్షిత్, త్రికాల్ భవన్ మరియు ఓంజీ బాబా. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కలిగినంత మంది
మన దేశంలో ఆధ్యాత్మికత ముసుగులో తమ వ్యాపారాలు చేసుకుంటూ ప్రజలను పిచ్చివాళ్ళం చేస్తూ మరి వారు లగ్జరీస్ లైఫ్ ని గడపడం అనేది జరుగుతుంది. మరి అంతేకాకుండా తాజాగా గుజరాత్ లోని దాతి మహారాజ్ అనే యొక్క అంశం అనేది మళ్లీ వివాదాస్పద అంశంగా మారింది. మరి ఆయన ఆశ్రమంలో 700 మంది యువతులు ఉండగా అందులో నుండి 600 మంది యువతులు మిస్ అయ్యారని మరి వారి ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతున్నారు. మరి తనపై చట్టపరమైన చర్యలు తీసుకుని అరెస్టు చేస్తారనే భయంతో దాతి మహారాజ్ ఆశ్రమం విడిచి పారిపోయారు. మరి టెక్నాలజీ అనేది ఇంతగా అభివృద్ధి చెంది మరి ఇంత తెలివితేటల్ని కలిగి ఉండి వారు చేస్తున్న అకృత్యాలు, అత్యాచారాలు, అన్యాయాలు, మోసాలు మన కంటికి కనిపిస్తూ ఉన్నా మళ్లీ మనం ఆ బాబాలనే నమ్మటం, వాళ్ళు యథావిధిగా మోసగించడం జరుగుతూనే ఉంది. మరి మనం మారినంత వరకు వాళ్ళు అలా మనం నమ్మిస్తూనే ఉంటారు, మోసగిస్తూనే ఉంటారు. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా, మరి లాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.